फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కపోతే అప్పుడప్పుడు మన యొక్క మొబైల్ ఆటోమేటిక్ గా బ్లాక్ స్క్రీన్ అయితే వచ్చేస్తుందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ప్రెజెంట్ మొబైల్ అయితే ఆన్ లో ఉంది కానీ స్క్రీన్ మాత్రం ఎక్కడ మనకు కనిపించడం లేదన్నమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేస్తుండొచ్చు అందు గురించే ఈ వీడియో మీ గురించి స్పెషల్ గా చేయడం అయితే జరుగుతుందన్నమాట మనం ఏం చేస్తామంటే ఇలా ఇలాంటి బటన్స్ నొక్కినా ఏం నొక్కినా మనకు ఆన్ కానప్పుడు మొబైల్ లేదా ఆన్ లో ఉన్నప్పటికీ మన యొక్క స్క్రీన్ కనిపించలేదు అనుకోండి మనం ఏం చేస్తాం హడావుడిగా ఏదో ఒక సర్వీస్ సెంటర్ కి అయితే తీసుకెళ్తాం అలాకెళ్ళినట్లయితే వాళ్ళు దగ్గర దగ్గర మన దగ్గర నుంచి 300 రూపీస్ నుంచి 400 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు కదా అలా కాకుండా మీ యొక్క మొబైల్ కి బ్లాక్ స్క్రీన్ వచ్చింది అనుకోండి మీ దగ్గర ఎలాంటి బ్రాండ్ మొబైల్ ఉన్నా పర్లేదు కానీ నేను చెప్పే ఈ 2 నుంచి 3 ట్రిక్స్ అయితే ఉంటాయి ఈ 3 ట్రిక్స్ లో కూడా ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ అయితే మనకు ఆన్ కావడం అనేది జరుగుతుంది అన్నమాట కంప్లీట్ గా ఇక పోతే ఆ ట్రిక్స్ ఏంది వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను లైవ్ లో నేను ఆన్ చేసి మరి చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అనేది జరుగుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇది చూడండి దీనికోసం ఇప్పుడు మీరు ఏం చేయొద్దు మీ యొక్క వాల్యూమ్ బటన్స్ తో పాటుగా పవర్ బటన్ అయితే కంపల్సరీగా మీ యొక్క మొబైల్ లో అయితే ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ పవర్ బటన్ తో పాటుగా వాల్యూమ్ డౌన్ బటన్ ని ఒకసారి మీరు ప్రెస్ చేసి అయితే పట్టుకోండి एट टाइम प्रेस प्रेस आटोमेटिक 10 सेकंड्स तरह आटोमेटिक मन या मोबाइल मन की अनेबल जरूर इक चूस आटोमेटिक दिन तरह रेट वी आफ्टर ఒక 10 సెకండ్స్ తర్వాత ఈ విధంగా ఒదిలేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఈ విధంగా ఏ వస్తుందన్నమాట ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మీకు ఏదేవో లాంగ్వేజెస్ అయితే వస్తాయి ఇక్కడ నుంచి మీరు ఇంగ్లీష్ ని అయితే చూస్ అయితే చేసుకోండి మీ యొక్క వాల్యూమ్ బటన్స్ తో ఆటోమేటిక్ గా ఈ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ కావడం జరుగుతుంది దాని తర్వాత మీరు ఎంటర్ నొక్కగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆటోమేటిక్ గా మనకు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ కావడం జరిగిందన్నమాట సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫార్మాట్ డేటా అయితే అసలు కొట్టొద్దు మీరు ఒక్కసారి మీరు పవర్ బటన్ ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మీ యొక్క డేటా మొత్తం పోతుందన్నమాట అలా కాకుండా ఇక్కడ నుంచి only for reboot this device మాత్రమే చూసేది చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు దాని తర్వాత మీరు పవర్ బటన్ ని ప్రెస్ అనే చేసుకోండి దాని తర్వాత మీరు నిజంగా రీబూట్ చేయాలనుకుంటున్నారంటే మీరు yes okay పైన క్లిక్ అయితే చేసుకోండి దర్ ఆఫ్టర్ చూసుకోవచ్చు ఆటోమేటిక్ గా మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిగా మీ యొక్క మొబైల్ ఆన్ అయితే కావడం జరుగుతుందన్నమాట ఇకపోతే మీ దగ్గర MI మొబైల్ ఉంది అనుకోండి అలాంటప్పుడు వాల్యూమ్ అప్ తో పాటుగా పవర్ బటన్ ని ప్రెస్ చేసి పట్టుకోండి ఆటోమేటిగా ఇలా మీకు అనేబుల్ అవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఈ రెండు ట్రిక్స్ కూడా మీకు పని చేయలేదు అనుకోండి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పవర్ బటన్ తో పాటుగా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ని అట్ ఏ టైం మూడిటిని ఒక 10 టు 15 సెకండ్స్ పాటు మీరు ప్రెస్ చేసి పట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీకు దరాఫ్టర్ మీకు పాస్వర్డ్ వేసుకోండి అలాంటప్పుడు కూడా సేమ్ రిజల్ట్ అయితే వస్తుంది ఇప్పుడు చూసుకోవచ్చు ఆస్టీస్ గా నా మొబైల్ నాకు ఫుల్ వర్కింగ్ కండిషన్ లో అయితే ఉందన్నమాట ఇలా మీ యొక్క మొబైల్ లో బ్లాక్ స్క్రీన్ వస్తే మాత్రం ఈజీగా దాన్ని ఒకే ఒక్క క్లిక్ తో మీరు రిమూవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ నే చేయండి ఈ వీడియోని మాక్సిమం వింత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ నే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్